Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సుప్రీం కోర్టు ఆ కీలక ఆదేశాలతో జగన్ సర్కార్కు లైన్ క్లియర్. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తీసుకున్న కీలక నిర్ణయాలలో పరిశ్రమల ఉద్యోగాలలో స్థానికులకు 75% కోటా కూడా ఒకటి. దీనిపై అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చిన ప్రభుత్వం అమల్లో మాత్రం దూకుడుగా వ్యవహరించలేకపోతోంది. దీనికి చాలా కారణాలున్నాయి. ఇప్పుడు హర్యానాలో స్థానికులకు అన్ని ఉద్యోగాలలో 75% కోటా ఇస్తూ అక్కడి బీజేపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అమలుకు సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. దీంతో ఏపీలోనూ జగన్ సర్కార్ దీనిని దూకుడుగా అమలు చేసేందుకు మార్గం సుగమమైంది. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేందుకు ఉపయోగపడిన హామీల్లో పరిశ్రమల్లో స్థానిక యువతకు 75% ఉద్యోగాలు కూడా ఒకటి. అధికారంలోకి రాగానే దీనిని అమలు చేసేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేసింది. పరిశ్రమలతో చర్చించి 75% కోటా అమలు చేసే దిశగా ఒప్పించడం మొదలుపెట్టింది. దీంతో కొత్తగా పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు జంకుతున్నారు. బయటికి చెప్పకపోయినా ఏపీ ప్రభుత్వం ఆంక్షలతో కొత్త పరిశ్రమలపై ప్రభావం పడుతోంది. దీంతో ప్రభుత్వం కూడా తమ నిర్ణయంపై వెనక్కి తగ్గలేక అలాగని పారిశ్రామికవేత్తల్ని ఒప్పించలేక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. హర్యానా రాష్ట్ర ప్రభుత్వం స్థానిక అభ్యర్థుల ఉపాధి చట్టం 2020 గత ఏడాది నవంబర్లో ఆమోదించింది. దీని ప్రకారం 75% ఉద్యోగాలు స్థానిక యువతకే ఇవ్వాల్సి ఉంటుంది. ఇది గరిష్టంగా నెలవారీ జీతం లేదా 30,000 రూపాయల వేతనాన్ని అందించే ఉద్యోగాలకు వర్తిస్తుంది. దీనిపై పలు అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టులో పిటిషన్లు కూడా పడ్డాయి. దీంతో స్థానిక కోటాకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా హైకోర్టు తీర్పునిచ్చింది. దీనిని సవాల్ చేస్తూ బీజేపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. స్థానిక అభ్యర్థులకు ప్రైవేటు ఉద్యోగాలలో 75% రిజర్వేషన్లు కల్పించే హర్యానా చట్టంపై పంజాబ్, హర్యానా హైకోర్టు విధించిన మధ్యంతర స్టేను సుప్రీంకోర్టు ఎత్తివేసింది. అయితే ఈ సమయంలో వివాదాస్పద కొత్త చట్టాన్ని అనుసరించకూడదని నిర్ణయించుకున్న ప్రైవేటు రంగ యజమానులపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని హర్యానా ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ అంశంపై సాధ్యమైనంత త్వరగా విచారణ జరిపి తీర్పు ప్రకటించాలని హైకోర్టుకు కూడా సూచించింది. హర్యానాలో 75% స్థానిక కోటా అమలుపై హైకోర్టు విధించిన స్టేను సుప్రీంకోర్టు ఎత్తేయడం ఇప్పుడు ఏపీ సహా మరికొన్ని రాష్ట్రాల్లో ఈ నిర్ణయం అమలుకు కూడా దారులు తెరిచింది. ఇప్పటికే ఈ స్థానిక కోటాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న పరిశ్రమలతో పాటు ఇతరులకు కూడా సుప్రీంకోర్టు తీర్పు షాక్గా మారింది. అలాగే ఈ నిర్ణయం అమలుకు ఇప్పటికే నిర్ణయం తీసుకున్న ఏపీ ప్రభుత్వానికి ఊరటగా నిలుస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఏపీలో ప్రభుత్వం 75% స్థానిక కోటాపై దూకుడుగా ముందుకు వెళ్లేందుకు కూడా అవకాశం లభిస్తోంది.